Hi guys, welcome back to my channel. ఈరోజు వచ్చేసి నేను సండే బ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఇది కూడా మీకు మా పెద్ద కూడా మీకు చెప్తాడంట. చెప్పు నాన్న. హాయ్ గాయ్స్, చెప్పు. చూస్తున్నాను పెద్ద వీడియో, చెప్పు. పెద్ద లేచాడు, ఇంకా చిన్న ఆయన లేగలేదు. సో అందాకల్లా నేను టిఫిన్ అయితే పెట్టేశాను, అంటే ఇడ్లీ పెట్టాను, ఇంకా క్యారెట్ చట్నీ అయితే చేయాలి. లేటు సైలెంట్ రూమ్ మళ్ళీ లేచాడు అనుకో, అలా వచ్చేసేస్తా. సో ఇప్పుడైతే చెప్పి వేసాం కదా, అండ్ మా దగ్గర ఇంకా బ్రష్ చేయలేదు. సో మేము ఇప్పుడైతే బ్రష్ చేసి వచ్చాము. బ్రష్ చేస్తావా? నాన్న ఏమి కొట్టలేదు. అవును, తినేస్తావా? ఓకే. చార్విక్కి బ్రష్ చేయించేసాక ఇంకా స్నానం కూడా చేయించేశాను అనమాట. వీడియోస్లో ఏంటి కదా ఉంది, ఇక్కడ ఎలా ఉందనుకుంటున్నారా? డైలీ లైఫ్లో ఇలానే కదా ఉంటాము. అని పని చేసుకుంటూ రెడీ అవ్వడం అయితే కష్టము. అయితే చిన్నోడు ఇంకా లేగలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అయ్యింది, కానీ వాడు ఇంకా లేగలేదు. నేను వాళ్ళు ఈజీలో పోయి టిఫిన్ ప్రిపేర్ చేయాలని చేసేసాను. ఇక్కడైతే పార్థివ్కి ఇడ్లీ అయితే పెట్టానమాట, ఎందుకంటే కొంచెం మెత్తగా చేసినా అసలు తిండు. ఇన్ కేసు అట్లా మెత్తగా ఏమైనా చేశానంటే నేనే ఫీడ్ చేస్తాను. ఏజ్ పెరిగే కొద్దీ ఆ మెత్తదనం కూడా తగ్గించేసేయాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మన ఫుడ్స్కి అలవాటు పడరు కాబట్టి. సో ఇంకా స్నానానికి కూడా నీళ్ళు పెట్టేసుకున్నాను మెసీజ్ చేసుకుంటాడని. ఇంకా చార్విక్ వచ్చేసి ఇడ్లీని చట్నీ వేసి పెట్టాను. ఆయనేమో ఒక చిన్న పీస్ తీసుకొని ఆయనకు ఆయన తిన్నాడు. తర్వాత ఇంకా నేనే ఫీడ్ చేశాను. చార్విక్ ఒకప్పుడు చాలా బాగా తినేవాడు అనమాట, కానీ ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయ్యి కొంచెం ఆడుని తక్కువ పట్టించుకోవడం జరిగిందో ఇంకా మొత్తం ఆడ అలవాట్లన్నీ మారిపోయినాయి. ఇంకా నేను స్నానం చేయించాలి ఇప్పుడు పార్థివ్. పార్థివ్, నీ ఇడ్లీ కంప్లీట్ అయిపోయిందా? ఆల్ డన్, కంప్లీట్ కంప్లీట్, ఆల్ డన్. నువ్వు తింటున్నావా? చూపించు ఎలా తిన్నావు. అందుకే నిన్ను అందరూ గుడ్ బాయ్ అంటున్నారు. అవునా? తినేసి. హాయ్ చెప్పవా నువ్వు. ఇంకా స్నానం కూడా చేయించేసాను. వాడికి నాప్ టైం అయింది కానీ అసలు పడుకోవట్లేదు. ఒక పక్కన ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను కదా, ఇల్లు చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:25 అయ్యిందండి. అస్సలు మా చిన్నోడు పడుకోవట్లేదు. వాడికి నాప్ టైం అయ్యింది కానీ ఈయన ఉన్నాడు కదా, ఈయన స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి పడుకోవట్లేదు. అసలు బాలింత పత్యాలు వీడియో చూసారా? ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో వీడియోస్ చూడకపోయి ఉంటే అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే చేయడం జరిగింది మన ఛానల్లో, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే బాలింత పత్యాల వీడియో కూడా పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాను, అండ్ మా బాబు తినే ఫుడ్ వీడియో కూడా చేయాలి అనుకుంటున్నాను. ఇన్ కేస్ నీకు చెయ్యాలి అనుకుంటే తప్పకుండా నా కామెంట్స్లో కూడా చెప్పండి. అసలు పడుకోరు, ఇలానే ఆడతారు. నన్ను వంట కూడా చేసుకునేవారు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కూర్చొని అలా లేచేలేదంటే చాలు, ఇంకా ఇద్దరు వచ్చేస్తారు. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా వీడియోలు చూసేస్తున్నారు, చాలా తప్పు కదా. ముక్కు కోసేస్తాను అని చెప్పు. వచ్చేసి సండే అనమాట, కానీ సండే వచ్చేసి మనం కరెక్ట్గా వెజ్ వాడతాము కాబట్టి ఈరోజు కొంచెం ఆనియన్స్ కూడా లేవు, తెచ్చుకోవాలి మార్కెట్కి వెళ్ళి. సో ప్రజెంట్ అయితే నేను శనగపప్పు కర్రీ చేస్తున్నాను, దానికోసం శనగపప్పుని నానబెట్టుకుంటున్నాను. ఈయనకి ఈరోజు పప్పు అన్నం పెడతాను, పెసరపప్పు అండ్ రైస్. అబ్బాబా,
ఆల్రెడీ అన్ని వాష్ చేసినవే, ఎందుకంటే వరలక్ష్మి రాత్రి వస్తుంది కదా. మొత్తం బాక్సెస్ అన్ని కూడా నేను వాటిలో ఉన్నవి చిన్న చిన్న గిన్నెల్లోకి వేసుకొని అన్ని బాక్సెస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ 2 డేస్ నుంచి ఎండ వస్తుంది కదా, సో మనకి క్లీనింగ్ కూడా సగం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ఉన్నది. రేపు ఎలాగో మండే చార్విక్ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి కొన్ని పనులు రేపు చేసుకుంటాను, అండ్ ఇంకో కొన్ని వెన్స్డే చేసుకుంటాను. సో దట్ కంప్లీట్ అయిపోతాయి నా క్లీనింగ్ పనులు కదా. చార్విక్ ఉన్నప్పుడు చేయడం చాలా కష్టము, ఎందుకంటే చిన్నోడు పడుకోడు, చాలా అలర్జీ చేస్తాడు వాడు కూడా. ఇటు పడుకున్న ఒకసారి గట్టిగా అరుస్తాడు, వీడు లేచిపోతాడు అనమాట. ఈ లోపు నేను కర్రీ కోసం అయితే 1 కప్ శనగపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు ఇదైతే సరిపోతుంది, మాకు కొంచెం ఎక్కువ కూడాని. ఇది నేను చేస్తున్న ఫస్ట్ లాంగ్ వ్లాగ్ గైస్, సో ఎలా ఉందో చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. నీకు కావాలా 10 వాచ్ బెంటన్ వాచ్? నీకు కావాలా? నీకు కావాలా? నీకు ఉన్నది మరి నీ హ్యాండ్స్కి ఉన్నది, అది ఎవరిది? వద్దమ్మ ఆల్రెడీ ఉంది కదా నీకు వాచ్. పోలేదు, పనిచేసిందా వాచ్? రావట్లేదా? ఎందుకు రావట్లేదు? పోయిందా మళ్ళీ? ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అయింది. నా వంట అయిపోయింది కానీ వీళ్ళిద్దరు కూడా కరెక్ట్ టైంలో పడుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేచాక ఫుడ్ పెట్టాలి, లోపు చిన్ని చిన్న పనులు ఉన్నాయి అవి అయితే చేసేసుకుంటాను. ఇంకా చిన్ని బాబు కోసం అయితే పెసరపప్పుతో పప్పులాగా అన్నం ఉండేనమాట, సో అదైతే పెట్టేశాను. తిన్నాక ఇంకా నేను వాడికి మళ్ళీ ఫ్రెష్గా బట్టలు అయితే వేసేసి ఇంకా వాడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళని పడుకోబెట్టాక మళ్ళీ నాకు కొంచెం పని ఉందన్నమాట, అది అయ్యాక ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ గైస్, సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా ప్లీజ్ కొంచెం షేర్ చేయండి కామెంట్స్లో, సో దట్ నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది స్లో స్లోగా. ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లల అల్లర్లు ఇలానే కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాము కానీ చాలా వెదర్ చాలా హాట్గా ఉంది, అలానే నేను మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకోవాలని అనుకుంటున్నారా, ఇంకా బయట ఉందని వేసేసుకున్నాను. పార్థివ్ బయటకు వస్తే చాలా సైలెంట్ అయిపోతాడు అనమాట, ఇంట్లో చేసినంత అల్లరి అయితే చేయడు. చార్విక్ మాత్రం అలా కాదు, మాట విండు అసలు. అండ్ ఇంకో ఎంట్రన్స్ ఒకటి చూసామండి పక్కన, అక్కడికి వెళ్ళాం కానీ ఫోటో తీయడానికి కూడా భయం వేసి మళ్ళీ వచ్చేసాను. ఇంకా పార్థివ్ని దీంట్లో అయితే కూర్చోబెట్టాం కానీ వాడు లైట్గా భయపడ్డాడు, కానీ నేను వెనకట్లే ఉండి వాడిని ఎంటర్టైన్ చేస్తున్నాను అనమాట. సో దట్ అది ఆడవలేదు అసలు, కానీ వీడియో చాలా బాగా వచ్చింది, ఒకసారి షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి. కొంచెం భయపడ్డాడు కానీ డైవర్ట్ అయితే చేసేసాను. ఇంకా అది మేము ట్రై చేశాక ఇంటికైతే వచ్చేసాము అనమాట. ఇంకా వచ్చేసి ఇంకోటి పార్థివ్ ఇంకా సైలెంట్గానే ఉన్నాడు. బ్లాగ్ ఈ టైం వరకు కంటిన్యూ చేస్తానని నేను అనుకోలేదు, కానీ ఫంక్షన్లో మాత్రం 360 డిగ్రీస్ ఫోటో బూత్ వీడియో చిన్నోడికి చేయించాము, అది చాలా బాగా వచ్చింది. నేను అది వీడియో కొంచెం చిన్న క్లిప్ పెడతాను చూడండి, చాలా బాగుంది. అలానే సో దట్స్ ఫర్ టుడే వ్లాగ్ గైస్, గుడ్ బై, గుడ్ నైట్, హ్యాపీ డ్రీమ్స్.